రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లిలో చెవులు శ్రీనివాస్ గొర్రెల మందలో 5 చెవులు కలిగిన గొర్రె పిల్ల జన్మించింది. గొర్రెల కాపర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రహణం పట్టి 5 చెవులతో పుట్టడం, అరగంటకు పిల్ల చనిపోవడం ఇది శుభమా అశుభమా అని గందరగోళంలో ఉందని ఆయన అన్నారు. అది చెవులు జ్ఞానం జ్ఞానం పట్టింది. బ్రహ్మంగా చెప్పింది కరెక్ట్గా అవుతుందని అట్లా పట్టుకో. మరి మనసు కొద్ది కొట్టుకోరే, మనసు కొద్ది కొట్టుకొని దాన్ని ఇంకా క్లియర్గా ఏమవుతుంది, ఇంకా క్లియర్ ఏమవుతుంది రేపు మాట్లాడితే వస్తాయి. ఇగో ఇప్పుడు వస్తుంది చూడు, నాలుగు చెవులు వస్తాయి. నాకు ఇట్లా ఆడిట్ అయ్యే ఇగో ఇదో చెవు, దాన్ని అట్లా వండి పెట్టే దీన్ని ఇట్లా ఉన్నా దాన్ని కింద కింద అయ్యే అట్లా కాదురా. ఇది అయితే 5 చెవులు పెట్టుకొని పుట్టింది పిల్ల, జ్ఞానం పట్టింది. ఇక ఇట్లా పుట్టుకపోతే ఒక అర్ధగంట సేపు బతికింది, చనిపోయింది. కానీ జ్ఞానం జ్ఞానం కొట్టింది, 5 చెవులు పుట్టింది. 5 చెవులు మరి ఇదేం చిత్రం, మరి ఆయన ఏంటిది అన్నది కూడా అర్థమైతలేదు. అర్థమైతలేదు, ఒక పుట్టినాక ఒక అర్ధగంట సేపు బతికింది అంతే. మరి అది ఏంటి, 5 చెవులు కూడా చూపిస్తాం అవసరం అయితే. 5 చెవులు మీదకి 4 ఉన్నాయి, కింద ఒకటి ఉంది.